రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన అంశం మిర్యానగూడలో ప్రణయ్ హత్య. టీవీ ఛానళ్లలో, వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. కుల ఉన్మాదంతో ముడిపడి పరువు హత్యగా తెరపైకి వచ్చింది. సినీ రాజకీయ ప్రముఖులందరూ ఈ హత్యను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పరువు హత్యపై తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్. ప్రణయ్ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్టలను అతడు ఏం చేసుకోలేడు. ఒకవేళ అతను పరువు కోసమే హత్య చేసినట్లయితే అతను కూడా చావటానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య అంటే పరువు కోసం హత్య చేసే వారిని హత్య చేయడమే అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. Please subscribe, like, share to Hello TV.